ప్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పురుల ఇప్పుట పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఈ మాట మనకు బాగా పరిచయమైన మాటే, కానీ ఇందులో ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానించవలసి ఉంది. అదేంటంటే, మోషే ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానమే చాలా శ్రేష్టమైనదండి. ఏంటంటే, ఈ అల్పకాలము అంటే ఈ కొంచెం కాలము పాపభోగము అనుభవించుట కంటే, బ్రతికేదే కొంచెం కాలం. దేవుడు మనకిచ్చిన ఆయుశేషమే చాలా కొంచెం, అది ఎంత కొంచెము అనేది నిర్ధారించి చెప్పలేనంత. 50 ఏళ్ళ 60 ఏళ్ళ 30 ఏళ్ళ 70 ఏళ్ళ ఎవరికి ఎంత ఆయుషును ఆయన అనుగ్రహించాడో మనకు తెలీదు. ఈ అల్పకాలంలో, ఈ అల్పకాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే శ్రమ అనుభవించుట మేలు కదా. ఎందుకని? పాపభోగము వలన కలిగే ప్రతిఫలం బహుభయంకరంగా ఉంటుంది. శ్రమ వలన కలిగే బహుమానం ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనదిగా ఉంటుంది అనేది ఈ దైవజనుడైన మోషే వివేచించగలిగాడండి. ఎప్పుడైతే ఈ వివేకము, ఈ వివేచన ఆయనకు కలిగిందో, వెను వెంటనే ఆయన ఒక చక్కటి నిర్ధారణకు, ఒక మంచి ఆలోచనకు ఆయన దిగివచ్చాడు. ప్రియులారా, ఇక్కడ శ్రమ అనుభవించుట మేలు అని ఎందుకన్నాడు? ఏంటి అంటే, ఆ శ్రమలో ఆయనకేదో శ్రేష్టమైనది కనిపించింది. ఏమై ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 71లో కూడా ఈ మాట మనం చదువుతామండి. నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమనుంది ఇండుట నాకు మేలాయను. ఇక్కడ సమాధానం దొరుకుతుంది చూడండి మనకు. శ్రమ కలిగి ఉండుట, శ్రమ పొందుట మేలట. ఎందుకు అనంటే, నీ కట్టడలను నేర్చుకొనినట్లు. నిజమే, మనం శ్రమల పాలైనప్పుడు, శ్రమ మనకు కలిగినప్పుడు ఆయన కట్టడలు మనం నేర్చుకోగలుగుతామండి. ఆయన కట్టడలను మనము చూడగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారు చూడండి, అన్ని సమృద్ధిగా మనకున్నప్పుడు, అన్ని సౌకర్యాలు మనకు ఉన్నప్పుడు దేవుని కట్టడ, దేవుని యొక్క నియమము, ఇవి మనము అంతగా ఆలోచించము, నేర్చుకోమండి. అన్నీ మనకున్నాయి కదా, ఇక అనుగ్రహించిన ఆ ఆశీర్వాదానికి మనం పాత్రులము అన్నట్లుగా మనం నడిపించబడుతుంటాము. శ్రమ కలిగిన నాడు ఆయన కట్టడలను మనం నేర్చుకోగలుగుతామనంటే, ఆయన ఏ విధిని విధించి ఉన్నాడు, ఎలా నడిస్తే మనం దీవించబడతాము, ఏ మార్గంలో వెళితే మనం ఆశీర్వదించబడతాము, ఎలా బ్రతకాలని దేవుడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు, ఇవన్నీ దీర్ఘంగా ఆలోచించగలుగుతామండి. ఆ కట్టడల విషయమై మనం జాగ్రత్త తీసుకుంటాము. అందుకే మనం పాడుకుంటుంటాం కదా, శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమును. అవును, అలాంటి శ్రమలు, పోరాటాలు, యుద్ధం లాంటి అనుభవాలు మన ఎదుట నిలిచినప్పుడే, మన శక్తికి మించిన అనుభవాలు మన ఎదుట నిలబడినప్పుడు, ఆ శ్రమల అనుభవాలలో ఆయన చిత్తం ఏమిటో మనం పరీక్షించగలుగుతాము, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాము, జయముతో ముందుకి మనం కొనసాగించబడగలుగుతాము. ఆయన కట్టడలు మనకు తెలియాలి అని అంటే,
ఈ శ్రమల అనుభవం అనేది చాలా అవసరమండి. విశ్వాసులైన వాళ్ళు కొంతమంది ఎలా ప్రార్థన చేస్తుంటారంటే, ఏ బాధ వారికి కలగకుండా, ఏ ఇబ్బంది వారికి రాకుండా, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను చదువుల రంగంలోను ఉద్యోగ పరంగాను వ్యవసాయ పరంగాను అన్ని విధాలుగానండి ఒక క్షేమకరమైన బ్రతుకు బ్రతకాలని, దీవెనకరమైన అనుభవాలలో నిలవాలని, అనేకులకు వాళ్ళు అప్పిచ్చు వాళ్ళుగానే ఉండాలి, కానీ ఏ శ్రమ అనుభవించకూడదని ఆ భావనతోనే ప్రార్థన చేస్తుంటారండి. అంటే నేను చెప్పేది, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి మీరు శ్రమలే అనుభవించాలని నేను చెప్పట్లేదు. అవసరమును బట్టి దేవుడు మనల్ని నడిపించే ఆ మార్గంలో, రెండవదిగా మన ఎదుట ఈ యొక్క ఆలోచించుకునవలసిన అవసరం వచ్చినప్పుడు మనం శ్రమల వైపే మెగ్గు చూపాలండి. శ్రమల వైపే మన దృష్టిని పెట్టాలండి, ఎందుకంటే ఆయన మార్గములలో మనల్ని నడిపేది, శ్రమలలో ఆయన కట్టడలను మనకు నేర్పేది, శ్రమలలో ఆయన చిత్తాన్ని మనకు తెలియపరిచేది, ఆయన చిత్తము శ్రమలలో మనకు ప్రత్యక్షపరచబడేది. కనుక ఆ శ్రమల వైపు మనం మెగ్గు చూపాలి, వాటిని తృణీకరించకూడదు. ఆయన మనల్ని నడిపించే ఆ ఉన్నతమైన ఆధిక్యత కలిగిన అనుభవంలోకి మనం శ్రమల మార్గాన వెళ్ళగలగాలి. అలాంటి మనసు మనకు కావాలండి. ఇకపోతే రెండవ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, పరిశుద్ధుడైన పౌలు రోమలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ ఆ పత్రికలో చక్కటి మాట చెప్పాడండి. మీరు చాలాసార్లు చదువుతుంటారు. 5వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నాను. శ్రమ ఓర్పును కలిగిస్తుందట. ఈ 3వ వాక్యంలో మనం గమనించాల్సింది, ఈ శ్రమ ఓర్పును కలిగిస్తుందట. ఆలకించండి, ఎందుకు శ్రమ పొందుట మేలు అనుకున్నాడు అంటే, ఓర్పు కలిగి బ్రతకాలంటే, ఓర్పుని నేను అనుభవించాలి, ఓర్పు కలిగిన విశ్వాసంగా నేను బ్రతకాలి అని అనుకుంటే శ్రమ లేకుండా ఓర్పు ఎలా వస్తుంది? యుద్ధం లేకుండా జయం ఎలా కలుగుతుందండి? మేఘం లేకుండా వర్షం ఎలా వస్తుందండి? సూర్యుడు లేకుండా వెలుగు ఎలా కలుగుతుందండి? అలలు లేకుండా సముద్రం ఎలా అవుతుందండి? గనుక ఈ శ్రమ అనేది మనకు కలిగిన నాడు ఓర్పుకు తావు కలుగుతుంది. కొంతమంది చూడండి, ఎంత శ్రమ పెరచబడుతున్నా, ఎంత నలగొట్టబడుతున్నా, ఆ ఓర్పు వలన దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతుంటారండి. మరికొందరికి ఆ ఓర్పు అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా కనిపించదు. ఒక వ్యక్తి శ్రమపరచబడుతున్నప్పుడు ఆ శ్రమలలో దాగి ఉంది ఓర్పు. సుఖాలలో కాదు, సమృద్ధిలో కాదు, సౌఖ్యంలో కాదు. సౌఖ్యంలో ఉంటే ఓర్పు ఎక్కడుంటుంది? ఓర్పుకు తావేది అక్కడ? సమృద్ధిగా బ్రతుకుతున్నప్పుడు ఓర్పుకు స్థానమేది అక్కడ? ఓర్పు అనేది దేనికి జోడి చేయబడి ఉంటుంది, దేనికి జత చేయపరచబడి ఉంటుందంటే శ్రమకి. శ్రమలలోనే ఓర్పు కావాలి. కనుక నేను ఓర్పు గలవాడనై, ఓర్పు అనే అనుభూతిని నేను కలిగిన వాడనే ఉండాలంటే తప్పనిసరిగా శ్రమ అనే మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. పరిష్కారం మనకు కనబడవచ్చు, సహాయం చేసే వ్యక్తులు మన ఎదుట నిలబడవచ్చు, ఎందరో మనల్ని పురుకొల్పి ప్రోత్సహించి చేతులు పట్టుకొని నడిపించే వ్యక్తులు మనకు కనబడవచ్చు, కానీ ఆ శ్రమకి మనం మెగ్గు చూపి ఆ శ్రమల మార్గంలో మనం నడిపించబడితే అది ఎంత మేలంటే ఓర్పు అనే ఒక కొత్త ఆశీర్వాదాన్ని మనకు పరిచయం చేస్తుందండి. మన పితరుల గురించి మనం హెబ్రి పత్రికలో చదువుతాము. వాళ్ళు యాతన పరచపెట్టబడ్డారట, అయినప్పటికీ కూడా విడుదలను పొందనొల్లక వాళ్ళు యాతన పరచపెట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారని వాక్యం చెప్తుంది. ఎందుకని?
ఆ శ్రమలలో ఆ ఓర్పు అనే అనుభూతితో వాళ్ళు సహవాసం చేశారు. శ్రమ అనే మార్గం ఓర్పు అనే స్నేహితుడిని మనకు పరిచయం చేస్తుంది. ఈ పరిచయం మనకు కావాలి. ఈ ఆశీర్వాదం, ఈ దీవెన నేను కలిగిన వాడనే ఉండాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ శ్రమని మనం ఉపేక్షించకూడదు, అపేక్షించాలి. ఈ శ్రమను మనం త్రోసివేసుకోకూడదండి. నాకు శ్రమ రాకూడదు, నాకు శ్రమ ఉండకూడదు, నాకు శ్రమలు అవసరం లేదు అని మనం అనకూడదు. గనుక మొదటిది, ఈ శ్రమ మనకు ఆయన కట్టడలను నేర్పుతుంది. రెండవది, ఈ శ్రమ మనకు ఓర్పును ప్రసాదిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన పేతురు ఆయన వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట మనం చదువుతాము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత లేక శ్రమల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులార, ఈ వాక్యం ఎంత స్పష్టంగా అనుభవపూర్వకంగా రాశాడు ఆయన. మీరు శ్రమ పరచబెడుతున్నారా, మీరు శ్రమ పెట్టబడుతున్నారా, అలాగైతే ఈ శ్రమ వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. ఏంటి కారణమగును? ఈ శ్రమ మెప్పు మహిమ ఘనత మనకు కావాలంటే ఈ శ్రమల కారణంగానే మనకు వస్తుందట. మరి శ్రమలే వద్దనుకుంటే, శోధనలే వద్దనుకుంటే, ఇబ్బందులే వద్దనుకుంటే మరి మెప్పు మహిమ ఘనత ఎవరికి సొంతం అవుతుంది? ఆయన ద్వారా మనకు మెప్పు కలగడం అంటే ఎంత ఘనత మీరు ఆలోచించండి. ఆయన ద్వారా మనకు మహిమ కలగడం అంటే ఎంత ఆశీర్వాదమో మీరు ఆలోచించండి. ఇవన్నీ ఒక విశ్వాసిగా లోతైన అనుభవాల్లోకి వెళితే కానీ మనకు అర్థం కావండి. నేను యేసుప్రభువుని నమ్ముకుందే సుఖపడడానికి కదా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నదే శ్రమలన్నీ తొలగిపోవడానికి కదా అనే ప్రశ్న మీకు కలుగుతుంది. అయితే లోక సంబంధంగా మనం ఆలోచనలు కలిగి ఉంటాము, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైనవిగా ఉండవండి. ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆలోచన అది మనకు ఆత్మ సంబంధమైన ఈవులను పరిచయం చేస్తుంది, ఈవులను తీసుకుని వచ్చి పెడుతుంది. కనుక ఒక వ్యక్తి శ్రమ పడితే, శ్రమను అపేక్షిస్తే, శ్రమల మార్గంలో నడిపించబడుతుంటే అతడు ఏదో నాకు కొత్తగా ఒక వింతైన అనుభవం వచ్చేసింది, ఎవరికి లేని శ్రమలు నాకు వచ్చేసేయి, నేను ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి అని అనుకోకూడదు, అనుకోకూడదండి. ఈ శ్రమల మూలాన, ఈ శ్రమల కారణాన దేవుని చేత నేను మహిమను పొందుతాను, ఆయన చేత ఘనపరచబడతాను, ఆయన చేత నాకు మెప్పు కలుగుతుంది అనే ఆలోచన కలిగిన వారమైతే ఎన్నటికీ ఆ శ్రమలను మనం ఉల్లంఘించము, సంతోషంగా శ్రమలను ఆహ్వానించగలుగుతాము. నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. కనుక ఆ శ్రమలలో ఆ దీనత్వాన్ని నేర్చుకొని ఆ శ్రమలను సంతోషంగా మనం అనుభవించాలి. ఈరోజు చాలామంది విసుగుపడిపోతున్నారు, చాలామంది క్రీస్తు సరళత నుంచి తొలగిపోతున్నారు, అనేక మంది దేవునికి విరోధులైపోతున్నారు. ఏం చేస్తాడండి దేవుడు మాకు? ఏదో చేయాలనే ఆయన నడిపించేది, కానీ మనమేమంటున్నాము? ఏం చేస్తాడండి, ఈ శ్రమలేంటండి, ఈ కష్టాలేంటండి, మనం సహించలేనన్ని ఆయన అనుగ్రహించడు కదా, సహించలేనంతగా ఆయన మనల్ని శ్రమలకు అప్పగించడు కదా. తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు, తగు కాలమందు ఆయన నిన్ను తప్పించి బయటకు తీసుకుని వస్తాడు, తద్వారా మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, గొప్ప దేవునే మనకు అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ మీలో ఎవరైనా
ఇలాంటి ఇరుకైన మార్గాలలో నడిపించబడుతున్నప్పుడు, శోధనలలో నలిగిపోతున్న వేళ కృంగిపోకండి, ధైర్యం కలిగి ఉండండి. ఆయన కట్టడలు నేర్చుకున్నటకును, ఓర్పు మనకు అనుగ్రహింపబడుటకును, మెప్పు మహిమ ఘనత ఆయన ద్వారా మనకు కలుగుటకును ఈ శ్రమలు మనకు అనుగ్రహింపబడ్డాయన్న దృష్టితో ముందుకు వెళదాము. సంతోషంగా ప్రభుని స్తుతిద్దాము. అలాంటి కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుడుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు మా పితృడైన మోషే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఎందుకంటే శ్రమల ద్వారా నీ కట్టడలను నేర్చుకోవడానికి, శ్రమల ద్వారా ఓర్పును పొందుకోవడానికి, శ్రమల ద్వారా మెప్పు మహిమ ఘనతను చూడడానికి ఆయన అలాంటి తీర్మానం తీసుకున్నాడు. మా వ్యక్తిగత అనుభవాలలో కూడా వివేకం కలిగిన వారమై శ్రమలను సంతోషంగా అనుభవించడానికి మాకు సమృద్ధి అని కృప మీరు అనుగ్రహించమని, మా చేతిని మీరు పట్టి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.